ಕರುಣ ಗಮನ ತವ ಚರಣ ಕಮಲ ಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಗರುಡ ಗಮನ ತವ ಚರಣ ಕಮಲ ಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ ಮಮ ತಾಪ ಮಪ ಗುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಪ ಗುರುದೇವ ಮಮ ತಾಪ ಮಪ ಗುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಪ ಗುರುದೇವ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈ ನಮಃ. ಮಮ ಪಾಪ ಮಪ ಗುರುದೇವ. ಇಪ್ಪಟಿಕೆ ಪೀಠಾಧಿಪತ್ಯಂ ವಹಿಸಿ ಅನ್ನಿ ಸಂವತ್ಸರಾಲೈಪೋಯಿಂದಿ, ದಶಾಬ್ದಾಲೈಪೋಯಿಂದಿ. ದಶಾಬ್ದಾಲೈಪೋಯಿನಾ కూడా 1989వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున స్వీకరించినటువంటి పట్టాభిషేకం, ఇన్ని సంవత్సరాలై ప్రతిరోజు చేస్తున్న అభిషేకం అయినా కూడా ఆ ప్రతిరోజు చేస్తున్న అభిషేకమేగా అన్నట్టుండదు. ఇంతకన్నా నా జీవితానికి సౌభాగ్యమేమీ, నేను అవతార స్వీకారం చేసి ఇందుకే అన్నట్టుంటుంది. శంకర భగవత్పాదులు శివలింగానికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూడలేకపోయినటువంటి కొరత తీర్చుకోవడానికి మార్గం భారతీతీర్థ మహాస్వామి చేసేటటువంటి చంద్రమౌళీశ్వరారాధన రెండు కన్నులతో జుర్రుకోవడమే. అందుచేత ఇన్ని కారణముల వలన ఒక మహాపురుషుని యొక్క ఆవిర్భావం అవసరం. అందుకే దానికి నేపథ్యంలో మహాపుణ్యం చేస్తే తప్ప కొడుకు పుట్టడానికి వీల్లేదు. కొడుకు పుట్టలేదని భగవంతుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టేసేటటువంటి వ్యక్తుల కడుపుని ఎందుకు పుడతారు? కొడుకు పుట్టకపోయినా ముందు నలుగురు ఆడపిల్లలు పుట్టినా ఆ నలుగురు ఆడపిల్లల వెనక కొడుకు పుట్టడం మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుందని ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో భగవంతుని యొక్క పాదములను పట్టి సేవించినటువంటి వెంకటేశ్వరావధాని గారికి కుమారుడిగా ఆవిర్భవించారు. ఇందులో మళ్ళీ విచిత్రమైన విషయం ఏమి అంటే, ఒక్కడే కుమారుడిగా వారు వచ్చారనుకోండి, ధర్మశాస్త్రరీత్యా వారిని సన్యాస స్వీకారం చెయ్యమని గురువులు అడగడం క్లేశం అవుతుంది. అయితే తండ్రిని అనుగ్రహించేవాళ్ళు ఎవరు? తండ్రి జీవితం ఎలా వెళ్ళాలి? తండ్రిని చూసే కొడుకెవరు? అందుకే పరమేశ్వరుడు ఆయన తర్వాత మళ్ళీ వేరొక కొడుకును అనుగ్రహించారు. దక్షిణామూర్తి అన్న పేరుతో వేరొక కుమారుడు జన్మించాడు. కాబట్టి శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెంకటేశ్వరావధాని గారిని పిలిచి, నీ కొడుకుని నాకు శిష్యునిగా ఇచ్చేయి, అతనికి పట్టాభిషేకం చేస్తాం, నీ జీవితాన్ని నీ రెండవ కొడుకు దక్షిణామూర్తి చూస్తాడని శాసనం చెయ్యగలిగారు. కాబట్టి అప్పటి వరకు కొడుకులు లేని వెంకటేశ్వరావధానులు గారికి భారతీతీర్థ మహాస్వామి ఒక్కరే కాకుండా వెనక దక్షిణామూర్తి గారు కూడా వెంటనే జన్మించడంలో ఆయన ఎంతటి కారణజన్ములో పరమేశ్వరుడు ఆయన్ని శృంగగిరి పీఠాధిపత్యం కోసమే ఆవిర్భవింపచేసినటువంటి అవతార పురుషులన్నది పరమ రూఢమైనటువంటి సత్యము. అటువంటి స్వామి పుట్టుక చేతి జితేంద్రియులు. ఎందుచేత అంటే, లోకంలో ఏదైనా సాధించడం కొంతవరకు తేలికేమో, శాస్త్రాధ్యయనం కూడా తెలివి ఉండి నిబద్ధత ఉండి మంచి గురువు లభిస్తే ఏమో కొంతవరకు నడుస్తుందేమో, కానీ ఎవరూ నిగ్రహించలేనిది, ఎవరూ జయించలేనిది ఏది అంటే ఇంద్రియములను. ఇంద్రియములను జయించడం మాత్రం సాధ్యమయ్యే విషయం ఎవరికీ కాదు, అంత తేలికైన విషయం కాదు. ఎందుచేత అంటే, వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నన్ను యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు. ఇంద్రియములు పరమ బలిష్టములు. పరమ బలిష్టమైనటువంటి ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, వాటికి వైరాగ్యం కలగకుండానే వైరాగ్యం వచ్చిందన్న భావన పొంది ఊరుకున్నారనుకోండి, అదును చూసి కాటు వేసేస్తాయి. అదును చూసి కాటు వేశాయా, ఎంత పైకెక్కాడో అంత కింద పడిపోతాడు. కిందనున్నవాడు పడిపోతే కాలో వేలో వంకర అవుతుంది, కొంచెం బెణుకుతుంది. బాగా పైకెక్కినవాడు జారి కింద పడ్డాడా, పరమ ప్రమాదం సంభవిస్తుంది. వాడు ఉన్న స్థానాన్ని బట్టి వాడి వెనక ఉన్న వాళ్ళకి ప్రమాదం వస్తుంది. మహాపురుష స్థానమైనటువంటి జగద్గురు స్థానంలో
అధిరోహించవలసినటువంటి వ్యక్తికి అటువంటి వైక్లభ్యములు ఊహించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి పుట్టుక చేత ఇంద్రియములను నిగ్రహించగలిగిన వాడు కాదు, ఇంద్రియములను జయించిన వాడై ఉండాలి. ఇంద్రియాలని జయించడం వేరు, ఇంద్రియాలని నిగ్రహించడం వేరు. ఒక నీతి కాలంలో ఏదో ఈ ఫలానా తిథి నుంచి ఫలానా తిథి వరకు నేను ఒక వ్రతం చేస్తున్నాను, కాబట్టి నేను దీక్షగా ఉంటాను, ఆ దీక్షలో అంతర్భాగంగా నేను నా ఇంద్రియములను అణిచిపెట్టి ఉంచుతాను, ఏది పడితేది చూడను, ఏది పడితేది వినను, ఏది పడితేది తినను, ఏది పడితేది ముట్టుకోను, ఏది పడితే దాని గురించి మనసుని ఆలోచించడానికి అవకాశం కల్పించను అని కొంతకాలం పాటు నిగ్రహించడాన్ని ఇంద్రియములను వశం చేసుకునే ప్రయత్నం అంటారు. అది కూడా అంత తేలిక కాదు. అథవా ఒక్కరోజో రెండు రోజులో మూడు రోజులో చెయ్యగలిగాడనుకోండి, ఇంద్రియములను ఎంత తొక్కి పెడుతున్నాడో ఇంద్రియములు అంత శక్తిని పుంజుకుంటుంటాయి. ఎప్పుడెప్పుడు ఈ దీక్ష వదులుతాడో అప్పుడప్పుడు అంత శక్తితో పైకి లేద్దామని చూస్తాయి. నేను అన్నానని కాదు, ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యండి అని అన్నారనుకోండి, దశమి నాటి నుంచే ప్రారంభమైపోతుంది. ఇంద్రియాలకి ఎంత తొందరగా లొంగిపోతాడు మనుష్యుడు అన్నదానికి భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒకనకొకప్పుడు కోతులన్నీ అనుకున్నాయిట, మనం కూడా ఏకాదశి తిథి నాడు ఉపవాసం చెయ్యాలి అని అనుకున్నాయి. అనుకుని కోతులన్నీ చెట్ల మీద కూర్చుని అవి నిగ్రహం చేసుకున్నాయి, ఇవాళ మనం ఏమీ తినద్దు, మనం ఎక్కడికి కదలద్దు, అటు ఇటు పెడితే చెట్లు చూస్తే కాయలు చూస్తే పళ్ళు చూస్తే తినబుద్ధేస్తుంది, అందుకని చెట్ల కింద కళ్ళు మూసు కూర్చుందాం. కోతులన్నీ చెట్ల కింద కూర్చున్నాయి. ఓ గంట అయింది, పోని తినకపోతే వదిలి, కనీసం చెట్ల మీద కూర్చుంటే ఆ ఆకుల వాసన, ఆ కాయల వాసన, పళ్ళ వాసన తగులుతుంటే కొంత తృప్తిగా ఉంటుందనుకుని మనం ఏం తింటామా ఏమి, ఉపవాసమేగా, కాసేపు చెట్ల మీద కూర్చుందాం, ఏమీ తినద్దు, ఏమీ ముట్టుకోవద్దు, మనం ఏమీ కొరకద్దు అనుకున్నాయి. సరే అయితే అందరం చెట్లు ఎక్కుదాం. ఇప్పుడు అన్ని చెట్లు ఎక్కి చెట్ల మీద కూర్చున్నాయి. కూర్చున్న తర్వాత కోతు ఊరికే ఊరుకుంటుందా, అది దానికి ఎదురుగుండా కాయలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ కాయలు ఒక్కసారి ముట్టుకోనైనా ముట్టుకుందామని తాపత్రయం అనుకున్నాయి. రేపు ద్వాదశి కదా, సూర్యోదయం అవగానే తినేయాలి, తినేయాలి కాబట్టి అప్పుడు మనం నీరస పడిపోతాం. నీరస పడిపోయిన తర్వాత ఏ కాయ దోరగా ఉంది, ఏ కాయ పండింది, అప్పుడు ఎక్కడ దొరుకుతుంది, అప్పుడు నీరసంలో ఎక్కడ వెతుక్కుంటాం. ఇప్పుడే ఒక పని చేద్దాం, బాగా దోరగా ఉన్న కాయలు, పండుతున్నటువంటి పళ్ళు ఇలాంటివి కోసుకుని ఏరుకుని పెట్టుకుందాం, అంతే అక్కడ వరకే, మనం తినద్దు. నియమం చేసుకున్నాయి, ఒకదాన్నొకటి సంకేతం చేసుకున్నాయి, పోన్లే అలాగే పళ్ళు కోసుకుందాం. అయితే సరే పళ్ళు కోసుకుని వేటికవే మంచి మంచి పళ్ళు తెచ్చి అక్కడ పెట్టుకున్నాయి. ఇంకా ఏకాదశి ఉపవాసం మొదలెట్టి ఎంతసేపు, ఒక గంట, పళ్ళు తెచ్చి అక్కడ పెట్టే, ఈ పళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టాం బాగుంది కానీ ఉపవాసం అయిపోయిన తర్వాత వీటిని కొరికేటప్పటికి తీరా పైకి పండు ఉండి లోపల పురుగుంటే ఒక్కసారి కొరికి చూద్దాం, పురుగులు లేవంటే పెట్టుకుందాం, పురుగుంటే వదిలేద్దాం. అయ్యి బాబోయ్ కొరికాక ఊరుకోగలమా అన్న అనుమానం ఉంది, కానీ తనని తాను సర్ది చెప్పుకోవాలి, అంతే అంతే అంతే. ఏకాదశి ఉపవాసం ఉపవాసం, మనమేమీ తినం, కొరికి చూస్తాం అంతే. పండు అన్ని కోతులు పండు కొరికాయి, పండు కొరికి పురుగుందో లేదో చూడాలంతే. ఇంకొక 10 నిమిషాలకి కడుపు నిండి చెట్లెక్కి ఆడుకున్నాయి, అయిపోయింది, శుభ్రంగా పళ్ళన్నీ తినేసాయి. ఒక్క గంట కోతికి ఉపవాసం చేయడం అంత కష్టం, ఎందుకంటే అది నాలుకొక్కదాన్ని నిగ్రహించలేకపోయింది. అటువంటిది భగవంతుడిచ్చిన కంటిని, చెవిని, ముక్కుని, నాలుకని, స్పర్శేంద్రియాన్ని నిగ్రహించడం అంటే అంత తేలిక, అంత తేలికైన విషయం కాదు. పైగా బలవంతంగా తొక్కి పెడితే అది పావు మీద కాలు పెట్టడం. శ్రీరామాయణంలో మండోదరి ఒక మాట అంటుంది, రావణ అందరూ రాముడు నిన్ను చంపాడనుకుంటున్నారు, రావణ సంహారం అయిపోయిందని వర్తమానం వచ్చింది అంతఃపురంలోకి, పల్లకీలో వెళ్ళింది. దశకంఠుడు తలలు తెగిపోయి పడున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అందరు అనుకున్నారు ఎదురుగుండా ఉన్న రాముణ్ణి చూసి నింద చేస్తుందనుకున్నారు. ఆమె రాముని వంక చూసి రావణుని వంక చూసింది, అందరూ రాముడు నిన్ను చంపాడనుకుంటున్నారు, భార్యని నాకు తెలుసు, నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి.
నాలో నేను ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, ఎంతమంది చెప్పినా వినలేదు, ఇలా చచ్చిపోయావు అంది. ఇంద్రియములకు వశపడి రావణుడు మరణించాడు. హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు. నాన్న లోకాలన్నీ గెలిచాను, లోకాలన్నీ గెలిచానంటావు, లోకాలు కాదు నాన్న, శత్రువులు లోపల ఉన్నారు శత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. ఇంద్రియములను గెలవడం అంత కష్టం. గుర్రాలు బలవంతంగా లాగినట్టు ఈడ్చేస్తుంటాయి జీవుణ్ణి. చూడకూడని దాన్ని చూడు, వినకూడంది విను, ముట్టుకోకూడంది ముట్టుకో. నువ్వు ఏది ఆఘ్రాణించకూడదో అది ఆఘ్రాణించు, ఏది తినకూడదో అది తిను, లాగేస్తుంటాయి, నిరంతర పాపకర్మ చేయిస్తూ ఉంటాయి. అటువంటిది ఇంద్రియాలని నిగ్రహించడమే అంత కష్టం. అందుకంటుంది మండోదరి, మరి ఒకప్పుడు ఇంద్రియాలని తొక్కిపెట్టి తపస్సు చేశాడు రావణుడు. అది పరిపక్వత లేకుండా వైరాగ్య సంపత్తి లేని తొక్కిపెట్టడం, త్రాచుపాము మీద కాలు పెట్టడం. త్రాచుపాము గబగబా ఎక్కడో చెట్టు చాటు నుంచి పరిగెత్తుకొచ్చింది. అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్య బాబోయ్ పాము వచ్చేసిందని ఒక్క గెంతు గెంతాడు. ఆ పాము అతని కాలు కిందకు వచ్చింది. అదృష్టవశాత్తు దాని తల ఇతని అరికాలు కింద పడింది. అరికాలు కింద ఉంది ఇప్పుడు పాము తల, అది ఇలా ఇలా అంటోంది. పైకెత్తిందా కరుస్తుంది, కాలు కింద ఉంది కాబట్టి కరవదు. కాబట్టి ఇప్పుడు నా కాలు కింద పాము ఉంది నన్ను కరవదన తన ధైర్యంగా ఉండగలడా? తల కదపకపోయినా అది తోక కదుపుతుంది, కాళ్ళని చుట్టుకుంటుంది, ఎలా తల బయటికి తీద్దామని చూస్తుంటుంది. దానికి కావలసింది ఒక్కటే, ఇప్పుడు తను బయటికి రావడం అంటే మనిషి కాలు ఎత్తితే చాలు. కాలు ఎత్తిన ఉత్తర క్షణంలో ఇక మనుష్యుడు ఉండడం. కాలు ఎత్తాడు కాబట్టి నేను వెళ్ళిపోతానని వెళ్ళదు, కరిచి మరీ పెడుతుంది, అది అవతల వాడిని చంపేస్తుంది. కాలు కింద త్రాచుపాము ఉన్నవాడు నేను సురక్షితంగా ఉన్నాననుకోవడం ఎటువంటిదో, ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టడం అంత ప్రమాదకరమైనది. అవి కాట్లు వేసేస్తాయి. నేను కాదు ఈ మాటలు అన్నది, సాక్షాత్తు వ్యాస భగవానుడు, సాక్షాత్తు వాల్మీకి చెప్పిన మాటలు. ఇంద్రియములను తొక్కిపెట్టడం అంత ప్రమాదం. మరి ఏం చేయాలి అంటే, ఇంద్రియములకు ఏ సుఖమును అడుగుతాయో దాన్ని ధర్మంతో ముడివేసి మేతగా అందించాలి, అందించి పరిశీలనం చేయాలి. పరిశీలనం చేసి హోసి పిచ్చిదానా అంత వెంపర్లాడుతున్నావే, ఈ సుఖం ఒక సుఖమా అని ఒక ప్రశ్న వెయ్యాలి. ఆ ప్రశ్న వేస్తే ఈ శం సుఖము నుండి ఆ శం వైరాగ్య సుఖము వైపుకి నడిపించేవాడెవడో వాడు శంభుహు. అందుకే ఇంద్రియములను వశం చేసుకోవడానికి మార్గం వాటికి కావలసిన మేత ధార్మికంగా ఇచ్చేయడం. నాలుకకి కావాలి రుచులు, దాన్ని ప్రసాదంగా అందించడం. గృహస్థుగా ఉన్నావు, చక్ర పొంగలి నైవేద్యం పెట్టి ప్రసాదంగా అయ్యి నీ ఇంటికి వచ్చిన వాడికి పెట్టి నువ్వు తినడం నేర్చుకో. మనస్సునందు కామము పొటమరించింది, ధర్మము చేత కామమును ముడివేయి, ధర్మపత్నిని స్వీకరించు. కామము ధర్మబద్ధమై పుత్ర సంతానము పుత్రికా సంతానము కలిగితే, పుత్ర సంతానము వలన ఇహము పరము పొందితే, పుత్రికా సంతానమును కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం తరిస్తావు. కొంతకాలం అయిన తర్వాత ఈ సుఖముక సుఖమా, ఇదేమి సుఖమన్న ప్రశ్న ఎప్పటికైనా మనసులో అంకురిస్తే, రోషీరో యదు కామినీత కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రంతి వంచాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అప్పటికబ్బా ఏం సుఖం లేదు అనిపిస్తుంది. వారం రోజులు అవ్వదు మళ్ళీ మనసు సుఖాల్ని అపేక్షిస్తుంటుంది. దీని తుళ్ళన చవయా కాళహస్తీశ్వర అని అడిగాడు శరణాగతి చేసి దుర్జటి. అంత తేలిక కాదు. అంత పరిశీలనం చేస్తే అప్పుడు వైరాగ్యం అంకురిస్తే ఈ సుఖములన్నీ సుఖములా అని ఇక సుఖ దుఃఖ అన్న రెండు భావనలు పెట్టుకోకుండా సాక్షి మాత్రంగా నిలబడి పరమేశ్వరుణ్ణి ఆ స్థితిలో అడుగుతారు. అప్పుడు వైరాగ్యం వచ్చిందని గుర్తు.
వైరాగ్య సుఖము రావాలి అంటే మోహం అనేటటువంటి తాడు తెగిపోవాలి. నా వాళ్ళు, వాళ్ళ సుఖం, వాళ్ళ దుఃఖం, వాళ్ళు బాగుండడం, ఏమి అన్నాళ్ళు, ఇంకా చెప్పులు ఇప్పేశాను, అయిపోయింది. కొడుకు చేయవలసినవన్నీ చేసేసాను, స్నాతకం చేసేసాను, పెళ్లి చేసేసాను, అయిపోయింది. రేపు వాడికి కొడుకు పుడితే వాడు చేసుకుంటాడు, బాలసారే. వాడి నామకరణం వాడు చేసుకుంటాడు, అక్షరాభ్యాసం వాడు చేసుకుంటాడు, వాడిని చదివించుకోవడం వాడు చేసుకుంటాడు. ఒకప్పుడు నేను పెళ్లి కొడుకు, ఆ చెప్పులు ఇప్పేశాను, నా కొడుకు వేసేసుకున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇంకెందుకు, నా కర్తవ్యం ఏమిటి ఇప్పుడు? చాలు, ఇన్నాళ్ళు చేశానుగా, వాడిని ఈశ్వరుడు రక్షించుగాక, నా మనసు నిరంతరము ఈశ్వరుని యందు నిలబడుగాక. ఇది కూడా అంత తేలిక కాదు, ఈశ్వరానుగ్రహంగానే రావాలి. అందుకు అడుగుతుంది కుంతి, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యాధీశ్వర, నీపాద చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గంగభంగి గంగ ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గనియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడిగింది. గంగ ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసినట్టు ఇంకా నాకు యాదవుల మీద పాండవుల మీద మోహాన్ని పోగొట్టే కృష్ణ, పోగొట్టి నా మనస్సు నీపాద చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో, ఆ అపారమైనటువంటి ఆదర బుద్ధితో, ఏదో పై పైకి అండం కాదు, ఆదరంతో భగవంతుని పాదములు పట్టుకోగలిగినటువంటి లక్షణమును నా యందు అంకురింపచేసి మోహాన్ని తెంపేసేయండి. అంత సాధన చేస్తే ఇన్ని జన్మల తర్వాత ఆ వైరాగ్యమునందు ఊంచుకుంటాడు కారణజన్ముడు. ఇంద్రియములను గెలుస్తాడు. ఇంద్రియములను గెలవడం వేరు, ఇంద్రియములను అణవడం వేరు. ఇంద్రియములను అణిచినవాడు అనుకోండి, మళ్ళీ అది కనపడినప్పుడు ఏం చేస్తాడంటే కంటిని నిగ్రహిస్తాడు. అది కనపడితే నేను తట్టుకోలేను, నా మనసు పాడైపోతుంది అనుకున్నాను అనుకోండి, అది చూడకుండా జాగ్రత్త పడతాడు. ఏ వస్తువుని చూస్తే తాను ఉద్రేకపడిపోయి వ్రతభంగం అయిపోతుందో అది చూడడు. అసలు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒరే నువ్వు కొన్నాళ్ల పాటు తీపి తినకు, ఇది వ్రతంలో నియమం అన్నారనుకోండి, లేకపోతే పుల్లటి పదార్థం తినకు, మళ్ళీ తీపంటే మధుమేహం అనుకునేది, పుల్లటి పదార్థం తినకు, అది వ్రతానికి భంగం, నువ్వు తినద్దు అన్నారనుకోండి, నాకు చింతకాయ పచ్చడి అంటే మహా ఇష్టం అనుకోండి, నేనే ఆ వ్రతం చేస్తూ పెడుతున్న భోజనాల్లో చింతకాయ పచ్చడి వడ్డిస్తుంటే ఆ చింతకాయ పచ్చడి చూస్తే మానసికంగా తినేస్తానేమోనని నేనే వడ్డన చూడకుండా వెళ్ళిపోవాలి. అది ఇంద్రియాన్ని తొక్కి పెట్టడం. ఇంద్రియాన్ని గెలవడం అంటే నేనే పట్టుకెళ్ళి చింతకాయ పచ్చడి వేసి వారు తింటుంటే అసలు అది చింతకాయ పచ్చడి అది బాగుంటుంది నాకు ఇష్టము అన్న భావన కలగకుండా నాకు దానితో ఏమీ తెలియనట్టు చింతకాయ పచ్చడి అన్న పదార్థం నా జీవితంలో నాకు ఎన్నడూ పరిచయం లేనట్లు నేను మామూలుగా ఉండగలగడం, అది ఇంద్రియాల్ని గెలవడం. ఏది మనసుని ప్రభావితం చేయగలదో అది కనబడినా ఇక మనసు ప్రభావితము కాదు, ప్రభావితము కాకుండా అలాగే ఉంటుంది. అంటే ఒడిదుడుకులు ఉండవు దానికి. మనసుకుండే లక్షణం ఏమిటంటే ఉద్వేగాల్ని పొందుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, సంకల్ప వికల్ప సంఘాతం ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ప్రాణాయామం చేసి పూజ చేస్తారు నిలబెట్టడానికి. ఇంద్రియములను గెలవడం జన్మతః రావాలంటే, అసలు పుట్టి బుద్ధిరిగి లోకమంతా దేనిని కోరుతుందో దాని నా పిల్లవాడు కోరడం. ఎవరి ప్రబోధం వల్ల? ఎవరి ప్రబోధం లేదు, ఎవరు చెప్పలేదు. అలా పైగా అలా ఉండమని చెప్పేవాళ్లే ఉన్నారు, పిల్లవాని మనసు మాత్రం అలా ప్రచోదనం కాలేదు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరని చెప్పాలి? కారణజన్ముడని చెప్పాలి. భారతీతీర్థ మహాస్వామి వారు పుట్టిన తరువాత సీతారామాంజనేయులు అని పేరుతో పిల్లవాడు ఉండగా నేను కూడా ఒక ముదురు రంగు నిక్కరో ప్యాంటో వేసుకుందాం, దాని మీద ఒక గళ్ళ చొక్కా వేసుకుందాం, బెల్ట్ పెట్టుకుందాం అని కానీ, లేకపోతే నేను కూడా రంగురంగుల బట్టలు వేసుకుందామని కానీ, నేను కూడా దువ్వెను ఉపయోగించి పాపట తీసి జుట్టు దువ్వుకుందామన్న తాపత్రయం కానీ, తలకి నూనె వ్రాసుకుందామన్న ఆలోచన కానీ, ఒంటికి ఏవైనా పరిమళభరితమైనటువంటి పదార్థములను పెట్టుకుందామని కానీ, ముఖానికి ఏదో పరిమళభరితమైనటువంటి అంగరాగములు అలదుకోవడం మానేసి పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకోవడం ఏమిటి అన్న భావన కానీ, విభూతి ధరించడంలో కించిత్ న్యూనతాభావం కానీ, విభూతి పెట్టుకుని వీధిలోకి వెడితే ఏం బాగుంటుంది, చాలామంది తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్తుంటారు మా అబ్బాయికి బొట్టు పెట్టుకోవడం అంటే అంత ఇష్టం ఉండదండి అంటుంది,
అని తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అది ఆశ్చర్యం. కానీ పిల్లవాడు పుట్టిన దాదిగా ఉపనయనం చేసిన తరువాత పాఠశాల చదువుకి కూడా ఒక బ్రాహ్మణ విద్యార్థి ఎలా ఉండాలో, బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా కేవలం ఒక అంగవస్త్రం కట్టుకుని, పిలక పెట్టుకుని, విభూతి రేఖలు పెట్టుకుని, కుంకం బొట్టు పెట్టుకుని, త్రికాల సంధ్యావందనం చేస్తూ, సంస్కృతం నేర్చుకుంటూ, వేదం చదువుకుంటూ, తను పుట్టినదాదిగా ఒక్క సినిమాకి ఎన్నడూ వెళ్లకుండా భగవంతుని ఎందు, భాష ఎందు, శాస్త్రముల ఎందు, గురువు ఎందు, తండ్రి ఎందు, తల్లి ఎందు అపారమైనటువంటి భక్తి విశ్వాసములతో, గౌరవంతో జీవించగలిగి ఉండి ఎన్నడూ పరకాంత ముఖాన్ని కూడా ఇలా తల ఎత్తి చూడకుండా, ఏ ఇతర విషయముల ఎందు అనురక్తి లేకుండా, కేవలము శాస్త్రము తప్ప మరొక ప్రయోజనం లేకుండా, గురువుగారు పిలిచి సచ్చిదానంద విలాసలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నువ్వు పాఠం చదువుకోమంటే 8 సంవత్సరముల పాటు ప్రాతకాలంలో తెల్లవారకట్ట 3 గంటలకి నిద్ర లేచి స్నానం చేసి చదువుకోవడం మొదలు పెడితే రాత్రి పడుకోబోయే పర్యంతము శాస్త్ర పాఠాన్ని చదువుకోవడం, భోజనం చేయడం, గురువుగారు పిలిస్తే పరిగెత్తడం, గురువుగారి సేవ చేయడం వినా నేను ఇలా చేస్తే ఏమవుతుంది నాకని అడగకుండా గురువుగారు చెప్పిన మాట వినగలిగినటువంటి భక్తి అంకురించిన వాడు కారణజన్ముడు కాక వేరొకడు ఎందుకు అవుతాడు? సామాన్యమైన బిడ్డలకి ఆయనకి ఎక్కడ పోలిక కలుగుతూ, ఎక్కడ పోలిక పోల్చి చెప్పడం సాధ్యం అవుతుంది? మనసు కనీసం ఎప్పుడూ లౌకికమైనటువంటి విషయముల వైపుకి వెళ్ళలేదు. లౌకికమైనటువంటి విషయముల వైపుకి వెళ్ళలేదు కాబట్టే రేపు మనం 4 తెల్లగుర్రములను పూంచినటువంటి రథమెక్కించినా లోపల అంతే వైరాగ్యంతో ఉంటారు. స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టినా అంతే వైరాగ్యంతో ఉంటారు. 1,000,000,000,000 శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినా అంత వైరాగ్యంగా ఉంటారు. చూసిన ప్రతి వస్తువు నాదన్న భావన పొందగలిగిన వాడైతే అటువంటి పీఠానికి పీఠాధిపత్యం వహించి ఆయన ఎలా నిలబడగలుగుతారు? జన్మతహాంత వైరాగ్య సంపత్తి ఉన్నవారు కాబట్టే వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులైన, కిరీటాలు ధరించిన, మణిమాణిక్యములతో కూడుకున్నటువంటి హారములను ఆయన ఒంటికి భూషణాలుగా ధరించిన, లోపల మాత్రం పరమ వైరాగ్యంతో వీటితో వేటితో సంబంధం లేకుండా ఉంటారు. చంద్రశేఖర భారతీస్వామి వారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో చక్రవర్తికి ఉండేటటువంటి అలంకారాలలో ఒక అలంకారం, ఒక రకమైనటువంటి శాలువా కప్పుకుంటారు. ఆ శాలువా కప్పుకున్నప్పుడు వారిని చూడ్డానికి అరుళ్ళు చేస్తారు. అటువంటి శాలువాకి అనేకమైనటువంటి మణులు పొదగబడి ఉంటాయి. పొరపాటున ఆ శాలువా కప్పినప్పుడు తిప్పి కప్పారు. ఎలా కప్పాలో అలా కప్పకుండా దాన్ని తిరగేసి కప్పారు. అవన్నీ ఒంటికి ఉరుసుకుంటాయి తప్ప పైకి ఎవరికీ కనపడవు. పైగా విచిత్రంగా ఉంటుంది. అదేవిడు తిరగేసి కప్పుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత శ్రీకార్యం దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యో అలా కప్పుకున్నారేమండి, పోనీ తెలియక ఎవరో కప్పారనుకోండి, అలా చెప్పద్దా అని అడిగారు. ఇది ఎలా కప్పుకుంటే ఎవరికి కావాలయా, అది అలా ఉంటే ఎవరికి కావాలి? లోపల భగవంతుని ఎందు భక్తి 10 మందికి చెప్పగలిగిన స్థితి ఉంటే చాలు. దీని గురించి నేను ఆలోచించలేదే, అది తిప్పి ఉందా, ఒంటికి గీరుకుంటోందా అన్నది నా ఆలోచనలోకి రాలేదే అన్నారు. అంత వైరాగ్య సంపత్తి కలిగిన మహాపురుషులు కాబట్టే అంత బిరుదావళి చదవబడుతున్న వారు మాత్రం నిస్సంగులై దేని మీద వ్యామోహం లేకుండా అంతటి నిర్మలమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. పైకి మనం చూసినప్పుడు ఒక చక్రవర్తి పొందేటటువంటి విశేషాన్ని, అటువంటి గౌరవాన్ని పొందుతున్నట్లు కనపడుతుంది. వారు నిజ జీవితంలో వారు తమ కొరకు అని తాము అనుభవించేవి చూస్తే మనం తెల్లబోతాం. నీళ్లలో నాంచి దులిపి ఆరేసినటువంటి బట్ట, ఆ ఏకవస్త్రంగా ఇలా తలమించి కట్టుకున్నటువంటి బట్ట, ఒంటికి పెట్టుకున్నటువంటి విభూతి రేఖలు, చేసినటువంటి తపస్సు యొక్క శక్తి రోమకూపాల్లోంచి పైకొస్తుంటే మేలిమి బంగారంలా మెరిసిపోతూ ఆ ముఖంలో ఎంత దీప్తో, వయసు పెద్దదవుతున్న కొద్దీ ఎంత ప్రకాశమో తప్ప అసలు కనీసం పడుకునేటప్పుడు ఒక మంచం కాదు కదా, ఒక పరుపు కూడా వేసుకు పడుకోరు.
కేవలం గది అంతే. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.